కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న డొక్కా పోతురాజు అనే వ్యక్తిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గురువారం గుడివాడ డీఎస్పీ సత్యానందం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి 3 లక్షలు విలువ చేసి 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు చూపించారు. గుడివాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాల అణచివేతకు ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ ముక్తేశ్వరరావు, ఎస్ఐ అర్జున్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతని దగ్గర నుంచి మొదటగా ఒక మోటార్ సైకిల్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. దొంగతనం చేసిన కేసులో స్వాధీనపరచుకోవడం జరిగింది. దాని తర్వాత అతను ఇంటరాగేట్ చేయగా తోటవల్లూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇంకో 2 మోటార్ సైకిళ్ళు, పామర పోలీస్ స్టేషన్కి సంబంధించిన 1 మోటార్ సైకిళ్ళు, పవనముగ్గుల పోలీస్ స్టేషన్ సంబంధించిన 1 మోటార్ సైకిల్, మాచవరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన 2 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్టుగా అతను కన్ఫెస్ చేశాడు. అతను కన్ఫెషన్ మేరకు మొత్తం 6 మోటార్ సైకిల్ని అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో పీసీ రాజేంద్ర, పీసీ జ్యోతిబాబు అన్న వాళ్ళు చాలా వాళ్ళు ఎఫెక్ట్ చేశారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు అందరూ కూడా పట్టున్నారు. వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. అదే ఈ కేసులో ప్రాపర్ వేలా గైడ్ చేసిన సీఐ గారికి, ఈ పవన ముక్కల తోటవల్లూరు పోలీస్ స్టేషన్ అందరికీ కూడా అభినందిస్తున్నాము.